अंदर नमस्ते अंडी उम्मडी तूर्पु गोदावरी जिल्ला परिधिलो पिठापुरम नियोजकवर्गम इप्पुडु ఒక పెద్ద రాజకీయ పోరుకు వేదిక కాబోతోందేమో నేను నిన్నగాక మొన్న పిఠాపురం నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి చేశాను ఒక వీడియో కాబట్టి దానిలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని ఆ వీడియో డిలీట్ చేశానులే సో మీకు అంటే మన ఛానల్ ఎందుకు ప్రత్యేకమైనది మన ఛానల్లో వచ్చిన అప్డేట్స్ ఎంత ముందు ఉంటాయి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మే 9వ తేదీన 2023 మే 9వ తేదీ నేను ఒక వీడియో చేశా మీకు పక్కన కూడా చూడొచ్చు ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి కన్ను పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది పిఠాపురం నుంచి ఆయనకు పోటీ చేయాలని ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ఆల్రెడీ జనసేన పార్టీ ఇంటర్నల్ గా ఒక 5 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని పిఠాపురము కాకినాడ భీమవరము తిరుపతి గాజువాక లాంటి ఒక 5 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని దానిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అందులో ఫస్ట్ ప్రయారిటీ పిఠాపురమే ఉంది సో అందుకే పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు పోరు ఉండొచ్చు అని నెల రోజుల కిందట మే 9వ తేదీనే నేను వీడియో చేశాను ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ ద్వారా ఆయన ఇంటెన్షన్ బయటపడిందా లేదా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమని ఆహ్వానించారు కాకినాడలో మీరు చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ చేసినట్టు ఆయన సవాల్ మేరకు మీరు కాకినాడ నుంచి పోటీ చేయండి లేదా పిఠాపురం నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయండి నాలో కూడా రాజకీయంగా ఆసక్తి పెరిగింది సైలెంట్ గా ఉండాలనుకున్నా నన్ను మీరు ఉంచలేదు కాబట్టి నేను రాజకీయంగా వస్తా నేను పోటీ చేస్తా అన్నట్టు చెప్పారు అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి ఎలా ఉంటది ఛాన్స్ ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అంటే ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా ఏమైనా అనుమానాలు ఉన్నాయా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆల్రెడీ మనం ఒక్కసారి గత చరిత్ర కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఇక్కడ 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 14992 మెజారిటీతో గెలుపొందింది 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా శర్మ గారు ఎస్విఎస్ఎన్ శర్మ గారు 47000 పైచలకు మెజారిటీతో గెలిచారు అప్పుడు శర్మ గారికి టీడీపీ సపోర్ట్ ఇచ్చింది జనసేన కూడా సపోర్ట్ ఇచ్చింది సో ఆ కారణంగా ఇక్కడ ఆయన భారీ మెజారిటీతో గెలిచారు ఎస్విఎస్ఎన్ శర్మ గారు 2009 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయనకు 43431 ఓట్లు మాత్రమే వచ్చాయి 43431 ఓట్లు వచ్చాయి 2009 ఎన్నికల్లో సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ముద్రగడ పద్మనాభం గారి బలం ఎంతవరకు ఉంది అనేది 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలుందిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందిగా మరి ముద్రగడ పద్మనాభం గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చరిష్మా తోడైనా సరే ఆయన గెలవలేకపోయారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వంగ గీత గారు పోటీ చేస్తే 46623 ఓట్లు మెజారిటీతో గెలిచారు 46623 ఓట్లు ఆమెకు వచ్చాయి రెండో స్థానంలో శర్మ గారికి 45500 ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో ముద్రగడ గారికి 43431 ఓట్లు వస్తే వంగగీత గారు 1036 తేడా అంటే ముక్కోన పోటీ జరిగింది ఈ ముక్కోన పోటీలో ముద్రగడ గారి స్థానం మూడో స్థానం సో ఒకవేళ పిఠాపురం నియోజకవర్గంలో నాకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగగీత గారే ఉంటారు వంగగీత గారు కాకినాడ ఎంపీగా ఉన్న వంగగీత గారికే మాక్సిమం ఛాన్స్ ఉంది ఆమె కాకినాడ ఎంపీగా నేను చాలా తొందరగా మర్చిపోతున్నా ఎక్కువ విషయాలు లోపల పెట్టుకొని సో వంగగీత గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి లేని పక్షంలో ముద్రగడ పద్మనాభం గారు సెకండ్ ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పెండెం దొరబాబు గారికి ఇస్తే వేరే సీట్ ఇస్తారు లేదంటే పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం ఏదో ఒకటి చేస్తారు అంటున్నారు లేదు పిండం దొరబాబు గారికే ఇస్తారేమో అంటే ఈ మూడు ఆప్షన్స్ ఉంటే దొరబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే
లేదా వంగగీత గారు లేదా ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళ ముగ్గురులో ఎవరు కావాలో ఖచ్చితంగా పోటీ చేస్తారు. వీళ్ళ ముగ్గురికి వైసీపీ ఎవరు కావాలకి అవకాశం ఇస్తుందో అనుకోవచ్చు. టీడీపీ నుంచి శర్మ గారు టికెట్ ఆశిస్తున్నారు, పొత్తులో కూడా ఇది టీడీపీకే ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఇస్తారా లేదా అనేది మనం పక్కన పెడితే, జనసేన పార్టీ మాత్రం, ఇక్కడ జనసేన పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, బలమైన కార్యకర్తలు నాయకత్వ వ్యవస్థ ఉంది. 2019 ఎన్నికల్లోనే సరైన అభ్యర్థి, కొంచెం ఆర్థికంగా గట్టి అభ్యర్థి పోటీ చేస్తే 40-45 వేల ఓట్లు కూడా వచ్చేవి. సో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, దాదాపుగా 55-60 వేల వరకు ఉంటాయి. ఆ తర్వాత బీసీలు, ఈ వర్గాలన్నీ ఎక్కువ. సో ఇక్కడ బలమైన కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నమ్ముతున్నారు, భావిస్తున్నారు. ముద్రగడ గారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఖచ్చితంగా టీడీపీ జనసేన అలియన్స్ ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీకి ఉన్న బలంతో పాటు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలంతో పాటు తెలుగుదేశం పార్టీ ఓట్లు వచ్చి చేరుతాయి. అప్పుడు మినిమం 40 వేలు మెజారిటీ పైగా రాదంటారా? అయితే ముద్రగడ పద్మనాభం గారు కూడా కొంచెం పర్సనల్గా ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన పార్టీ కాబట్టి, వాళ్ళు చేసే పోల్ మేనేజ్మెంట్లు, పోల్ స్ట్రాటజీలు కాస్త స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి హోరాహోరీ పోరు జరుగుతుంది అని ఆ పార్టీ భావిస్తుందేమో. కానీ ఏకపక్షంగానే రిజల్ట్ రావచ్చు, ఏకపక్షంగానే ఎన్నికైతే జరుగుద్దని మనం భావించవచ్చు, చాలామంది భావించవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడమే తప్పు, అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి. సో ఇప్పుడు ఆయన్ని ఎక్కడ పోటీ చేసినా గెలిపించడానికి జనసేన పార్టీ నాయకులు, అలాగే న్యూట్రల్ వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆల్రెడీ ఒక రకమైన అభిప్రాయం ఉంది ఆయన అసెంబ్లీకి పంపించాలని. సో ఇప్పుడు పిఠాపురం లాంటి చోట నుంచి పోటీ చేస్తే ఇంకా ఈజీగా గెలుస్తారు, అది పొత్తు ఇంకా కలిసి వస్తుంది, భారీ మెజారిటీ వస్తుంది అని ఈ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. మరి ముద్రగడ గారు అనవసరంగా ఈ వయసులో ఇక్కడ నుంచి పోటీ చేసి రిస్క్ చేసి పరువు పోగొట్టుకుంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయడానికి మాత్రమే ఆయన ఇటువంటి లేఖలు రాస్తున్నారా అనేది చూడాలి. థ్యాంక్ యూ.